నమస్తే అండి ఈ వీడియోలో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే కౌలు బిరదులు ఇది చివరి భాగం అండి మొత్తం భాగాలన్నీ కూడా మనం కౌలు బిరదులు అనే ప్రత్యేకంగా పేరుతో ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ మొత్తం చూస్తే మీరు ఆ బిట్స్ మొత్తం అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇది చివరిదండి చివరిదంటే నేను సేకరించినంత వరకు చివరిది ఇంకా ఏవైనా కొత్తవి మనం చెప్పనివి ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర రాసి మీకు సమగ్రంగా అందిస్తాను ఇంతవరకు తొంభై ఐదు శాతం కవులు బిరుదులు లేదా కలం పేర్లు ప్రత్యేకమైన పేర్లు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి చాలా ముఖ్యమైనది ఒక బిట్టైన గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ బోర్డు పైన ఈ రాత అనేది బ్లర్ వాళ్ళు బ్లర్రింగ్ కావడం వల్ల నెట్వర్క్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల అక్షరాలు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఏమనుకోకండి వాయిస్ని గ్రహించండి నా మాటని బట్టి మీరు నోట్స్కి రాసుకుంటే రాసుకోండి మిత్రులరా కొంచెం నిదానంగా చెబుతాను ఒకవేళ పెద్ద బోర్డు కొనే అవకాశాలు ఉంటే అప్పుడు పూర్తిగా కనబడుతుంది అందుకే టెక్స్ట్ రూపంలో పీడిఎఫ్ఐ అంది ఇవ్వడం జరుగుతుంది ఇలా రాయకుండా ఈ వీడియో మాత్రం ఇలా రాసేసాను దయచేసి నా వాయిస్ని గ్రహించండి ఈ వీడియోకి వీలుంటే మీకు అవకాశం ఉంటే ఒక లైక్ చేయండి ఇక క్లాసులకు వెళ్ళిపోతాం కవులు బిరుదులు కవులు బిరుదులు మనం చెప్పుకున్నాం గత వీడియోలన్నీ కూడా అందులో ఒకటో రెండో రిపీట్ అయితే తప్పేం లేదు అయితే అవ్వచ్చు అవ్వకూడదండి సార కవితాభిరాముడు సార కవితాభిరాముడు అని తిక్కన తన తాతని పేర్కొన్నాడండి ఇక్కడ తిక్కన తాత పేరు ఏం పేరు అని అడగచ్చు సార కవితాభిరాముడు అని ఎవరిని ఎవరు పేర్కొన్నారు అంటే తిక్కన తన తాతగారైనటువంటి మంత్రి భాస్కరుని పితామోహుడు అయినటువంటి మంత్రి భాస్కరుడిని సార కవితాభిరాముడు అని పేర్కొన్నాడు సార కవితాభిరాముడు అని మంత్రి భాస్కరుడిని తిక్కన తన తాత అయినటువంటి మంత్రి భాస్కరుడిని తిక్కన పేర్కొన్నాడండి ఏమండి సార కవితాభిరాముడని కవితా పితామహుడు పద్మపురాణ సంగ్రహ కళాకావ్య ప్రబంధాధిపుడు కవితా విద్యాధరుడు కవితా విద్యాధరుడు సరస సాహిత్య సామ్రాజ్య సామ్రాజ్య చక్రవర్తి అని శ్రీనాథుడు తన తాత కమలనాభ మాత్యుడిని పేర్కొన్నాడు ఇన్ని రకాలుగా శ్రీనాథుడు వాళ్ళ తాతగారిని పేర్కొన్నాడు భీమేశ్వర పురాణంలో కాశీఖండ అవతారీకుల్లోని భీమేశ్వర పురాణం కాశీఖండం యొక్క అవతారికల్లో శ్రీనాథుడు తన తాతగారైనటువంటి కమలనాభ మాత్యుడిని కమలనాభ మాత్యుడు ఎవరి తాతగారండి శ్రీనాథుడు శ్రీనాథుని యొక్క తాతగారు కమలనాభమాత్యుడిని కవితా పితామోహుడు అని పద్మపురాణ సంగ్రహ కావ్య ప్రబంధాధిపుడు కవితా విద్యాధరుడు సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి అని శ్రీనాథుడు పలు రకాలుగా వాళ్ళ కమలనాభ కమలనాభమర్త్యుడిని భీమేశ్వర కాశీ కండవ తారీఖుల్లో పేర్కొన్నాడు భవ్య భారతి బిరుదాంకితుడు బయ్యన మంత్రిగా ఉందండి అయితే ఈ బయ్యన మంత్రి ఎవరి తాత ఇక్కడ తిక్కనగారి తాత మంత్రి భాస్కరుడు శ్రీనాథుడి తాత కమలనాభామర్త్యుడు అనంతమాత్యుడి తాత బయ్యన మంత్రి అనంతమాచుడి తాత బయ్యన మంత్రి అయితే అనంతమాచ్యుడు వీళ్ళ తాతని అనంతమాతుడి యొక్క తాతగారు అయినటువంటి బయ్యన మంత్రికి భవ్య భారతి బిరుదు అని ఇచ్చింది ఎవరంటే అండి తిక్కన స్వామి అది తిక్కన మంత్రి భాస్కరుడు తిక్కన బయ్యన మంత్రికి అనంతమాచుడి యొక్క తాతగారు అనంతమాత్యుడి యొక్క తాత అయినటువంటి బయ్యన మంత్రికి తిక్కన తిక్కనామార్త్యుడు భవ్య భారతి అనే బిరుదును ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరికి బిరుదు ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరికి తాత ఎవరు అతని యొక్క మనవుడు ఇవన్నీ మన బిట్లకి వచ్చే అవకాశాలు ఉన్నాయి తరువాత కుమారభారతి బిరుదాంకితుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం ఈ బిట్ రిపీట్ అయింది అయితే తెనాలి రామకృష్ణకి చెప్పాం ఎక్కడ అండి ఉద్భట ఆరాధ్య చరిత్రలో ఉద్భట ఆరాధ్య చరిత్ర ఆధారంగా తెనాలి రామకృష్ణుడికి భవ్య కుమార భారతి తెనాలి రామకృష్ణుడికి భారతి అనే బిరుదు ఉందని మనం తెలుస్తుంది దేని ద్వారా అండి ఉద్భట ఆరాధ్య చరిత్ర ద్వారా ఉద్భట ఆరాధ్య చరిత్ర ద్వారా తెనాలి రామకృష్ణుడి యొక్క బిరుదు భారతి అని తెలుస్తుంది దామిర్ల వెంగల నాయకుడు తన తండ్రిని కుతుపన సమగత హాటక ఘాటక ఝాటకరి ప్రవహారాన్ని సంబోధించడండి దామిర్ల వెళ నాయకుడు తన తండ్రి తన తండ్రిని కుతు కుతుపన సాహి సమగత హాటక ఘాటక ఝాటగారి ప్రవహారాన్ని సంబోధించ సంబోధించ జరిగింది సకల నీతి సమ్మతంలో సకల నీతి సమ్మతంలో గజాంకు అనే బిరుదు ఆ పేరు నారాయణుడి అని నిడదవోలు వెంకట్రావు తెలుగు కవుల చరిత్రలో పేర్కొన్నాడు కాబట్టి నిడదవోలు వెంకటరావు ఎక్కువగా సాహిత్య విమర్శకారుడు కారకుడు ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు కొంతమంది వ్యక్తుల పేర్లు కొంతమంది కాలాల పేర్లు కొంత కొన్ని రచనలు ఈ కాదు ఇంకొకరు అని ఇలాగా చెప్పుకున్నటువంటి నిడదవోలు వెంకట్రావు అండి తెలుగు కవుల చరిత్రలో తెలుగు కవుల చరిత్రలో పేర్కొడం జరిగింది కేతన తిక్కనను కేతన తిక్కనను మయూరు సన్నిభ మహాకవి ఆర్యభోజుడు భారవి కల్పుడు పద్యాది త్రివిధ కావ్య పారేణుడు అని పేర్కోవడం జరిగింది తిక్కన కేతనను ఏమని పేర్కొన్నాడంటే మయూర సన్నిభ మహాకవి ఆర్యభోజుడు ఆర్యభోజుడు అని ఎవరు పేర్కొన్నాడు అంటే కేతన ఎవరిని తిక్కనను అలాగే కల్పుడు అని తిక్కనని ఎవరు పేర్కొన్నారంటే కేతన ఆర్యభోజుడు కల్పుడు పద్యాది త్రివిధ కావ్యపారేణుడు పద్యాది త్రివిధ కావ్యపారేణుడు మయూర సన్నిభ మహాకవి నాలుగు రకాలుగా తిక్కనను కేతన పేర్కోవడం జరిగిందండి పర్వస్తున్నయ్య సూర్యకి చెన్నైకి అండి మామూలుగా అయితే పరవస్తు చిన్నయ సూర్య ఈ సూర్య అనే బిరుదును నీతి చంద్రిక కృతిపతి అయినటువంటి అంటే నీతిచంద్రిక నీతి చంద్రికను రాస్తే ఆ నీతి చంద్రికను అర్బత్ నాట్ దొరకు అంకితం ఇవ్వడం జరిగింది కాబట్టి నీతిచంద్రిక కృతిపతి అంటారు ఆ కృతిని గ్రహించిన వాళ్ళు స్వీయకర్త ఎవరు అంటే అర్భత్ నాడు ద్వారా అయితే ఈ అర్భత్ నాడు ద్వారా పరవస్తు చెన్నయ్యకు సూర్య అనే బిరుదును ఇవ్వడం జరిగింది అయితే సూర్య అంటే ఏమిటి అంటే పండితుడు అని అర్థం ఈ బిట్టి మనకు అందరికీ తెలిసిందే సూర్య అంటే అని అర్థం ఎవరు ఇచ్చారంటే అర్భత్ నాడు ద్వారా అతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే పరవస్తు చెన్నయ్య తన యొక్క నీతి చంద్రికని అతనికి ఇవ్వడం జరిగింది దారిద్ర్య దారిద్ర్య విద్రావణ త్రిభువన మల్లుడికి ఉన్నది దారిద్ర్య విద్రావణ త్రిభువన మల్లునకు ఉంది బిరుదు రావిపాటి త్రిపురాంతకుడి మరో పేరు రావిపాటి తిప్పన్న రావిపాటి త్రిపురాంతకుడి మరో పేరు రావిపాటి తిప్పన్న పద కవిత పితామహుడు మనకు తెలిసిందే సంకీర్తనాచార్యుడు కూడా తెలిసిందే హరికీర్తనాచార్యుడు కూడా తెలిసిందే ఈ మూడు తెలిసిన విట్లే తాళ్ళపాక అన్నమయ్య అని మనం గుర్తించేస్తాం ఇంకొకసారి చూద్దాం పితామహుడు అండి పదకవిత పితామహుడు సంకీర్తన ఆచార్యుడు హరికీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య వైష్ణవ భక్తి తత్పరుడు గొప్ప వాగ్గేయకరుడు ఏ విధంగా అడిగినా సరే తాళ్ళపాక అన్నమయ్యే మనం గుర్తుంచుకోవాలి శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్యులు బిరుదు ఎవరికి ఉందండి శ్రీమద్వేద మార్గ శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్యులు అనే బిరుదు తాళ్లపాక పెద తిరుమలాచార్యులుగా ఉంది తాళ్లపాక అన్నమయ్య యొక్క సంతానమే వీళ్ళు తాళ్లపాక పెదచర్ తిరుమలాచార్యులు శ్రీ శ్రీమద్ వేద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ వేద మార్గ ప్రతిష్టాపనాచార్యులు అనే బిరుదు ఎవరికే ఉందండి తాళ్లపాక పెద తిరుమలాచార్యులు గుర్తుంచుకోవాలండి తరువాత శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్యులు శ్రీరామానుజ సిద్ధాంత స్థాపనాచార్యులు వేదాంతాచార్య అనే బిరుదులు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు శ్రీరామానుజ సిద్ధాంత స్థాపనాచార్యులు వేదాంతాచార్య ఈ బిరుదులు ఎవరికి అంటే పెద్ద తిరుమలాచార్యులు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు శ్రీరామానుజ సిద్ధాంత స్థాపనాచార్యులు అలాగే వేదాంతాచార్య అనే బిరుదు ఈ మూడు కూడా తాళ్ళపాక పెద తిరుమలాచార్యులకి ఉంది కవి తార్కిక కేసరి శరణాగద వజ్రపంజర అనే బిరుదు కూడా కవి తార్కిక కేసరి శరణాగద వజ్ర అనే బిరుదు ఇవి కూడా తాళపాక పెద్ద తిరుమలాచార్యక ఏ విధంగా తాళపాక అన్నమయ్య కన్నా తాళపాక పెద్ద తిరుమల చర్యలిక బిట్లో మనం ఎక్కువ గుర్తించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి చూద్దాం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు రామానుజ సిద్ధాంత స్థాపనాచార్యులు వేదాంతాచార్య కవి తార్కిక కేసరి శరణాగత వజ్రపంజర ఇవన్నీ కూడా తాళ్లపాక పెద తిరుమలాచార్యులే మనం గుర్తుంచుకోవాలి తాళ్లపాక తిరువేంగల నాథుడు తాళ్లపాక వ్యవహార నామం తాళ్లపాక చిన్నా అండి కాబట్టి తాళ్లపాక చిన్నాన్నే తాళ్ళపాక తిరువేంగల అని మనం గుర్తుంచుకోవాలి తాళ్ళపాక తిరువేంగల నాథుడు నామం తాళ్ళపాక చిన్న ఎక్కువ ఇదే వస్తుంది మనకి తాళ్లపాక చిన్నాన్న బిట్టి వస్తుంది అతని యొక్క పూర్తి పేరు చూసుకొని తాళ్లపాక తిరువేకలనాథుడు దర్భా వెంకటగిరి వ్యవహారనామం దర్భా వెంకటగిరిని అతని యొక్క వ్యవహారనామం చూస్తూ కనిగిరి కనిగిరి ఎవరన్నా అంటారంటే కనిగిరి అని దర్భా వెంకటగిరి కనిగిరి అని ఊరి పేరు కూడా ఉంది ప్రౌఢకవి ప్రౌఢకవిగా ప్రసిద్ధి కనుపర్తి అబ్బయ్య మాత్యుడు ప్రౌఢకవిగా ప్రసిద్ధి అండి కనుపర్తి అబ్బయమాత్యుడు అధిక్షేప శతకకారుడిగా ద్విపాద శతక మొకటంకి ఆధ్యుడిగా వ్యాజస్తు రూపక శతకకారుడిగా ప్రసిద్ధి చెందినది కాసుల పురుషోత్తమ కవి నాయక శతకం ఆంధ్ర నాయక శతకము కాసుల పురుషోత్తమ కవిగా పేర్కొంటారు రావు సాహెబ్ మహా మహోపాధ్యాయ రావు సాహెబ్ మహోపాధ్యాయ అనే గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని పేర్కొంటారు రావు సాహేబని మహోపాధ్యాయ అలా గుర్తుంచుకో రావు సాహెబ్ అని అలాగే మహోపాధ్యాయ అని కూడా పేర్కొంటారు అయితే గిడుగు వారికి అభినవ వాగాను శాసనుడు అని బిరుతుంది అభినవ గిడుగు గిడుగువారికి అభినవ వాగానుశాసనుడని రావు సాహెబ్ అని మహామహో మహోపాధ్యాయ అని గిడుగువారిని పేర్కొంటారు అభ్యుదయ కవి అని ఎవరిని అంటారంటే నారాయణ బాబుని దాసరథి వారిని బోయి జంగని అభ్యుదయ కవి అని అభ్యుదయ కవిని ఎవరిని పేర్కొంటారంటే నారాయణ బాబుని దాసరథిని బోయి జంగయ్యని అభ్యుదయ నవలాకర్త అని ఎవరంటే కొడవడి కంటి కుటుంబరావు అభ్యుదయ నవలాకర్త కంటి కుటుంబరావు అభ్యుదయ నాటకకర్త నాటికల కర్త అండి అభ్యుదయ నాటికల కర్త రాజమన్నారు అభ్యుదయ నాటికల కర్త రాజమన్నారు అభ్యుదయ సాహిత్య విమర్శకుడు కానీ ఎవరిని పేర్కొంటారంటే రాచమల్లు రామచంద్రారెడ్డిని అభ్యుదయ సాహిత్య విమర్శకారుడు అభ్యుదయ సాహిత్య విమర్శకుడు రాచమల్ల రామచంద్రారెడ్డి అభ్యుదయ కవి నారాయణబాబు దాసరథి బోయ్ జంగయ్య అభ్యుదయ నవలకర్త కొడవడికంటి కుటుంబరావు అభ్యుదయ నాటికలకర్త రాజమన్న పివి రాజమన్నారు అంటారు అభ్యుదయ సాహిత్య విమర్శకుడు రాజమల్లు రామచంద్రారెడ్డి ఇవి కవులు బిరుదులు అక్షరాలు కనబడిపోతే మనకు మన్నించండి వాయిస్ని గ్రహించిన మిత్రులరా మరిన్ని వీడియోలతో ఇంకా కవులు బిరుదులు ఏమైనా ఉంటే ఒక దగ్గర మళ్ళీ సేకరించి అంటే పటుకొని అయిపోయి ఒకటే రెండు బిట్లు అలా మిగిలిపోయి ఉంటా ఒక పది పదిహేను బిట్లు ఒకరు ఉంటే అవన్నీ సేకరించి కూడా మళ్ళీ చెప్తాను మన ఛానల్ అంతా ఫాలో అవుతూ ఉంటే ప్రతి బిట్టు కూడా ప్రతి బీ వీడియో కూడా ఆని ముత్యమే ఒకసారి ప్లేలిస్ట్లో మొత్తం మీరు చూస్తే మన కంటెంట్ ఎలా ఉందో అనేది మీకే తెలుస్తుంది దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్